don't have any. వాళ్ళకి ఇది ఆల్రెడీ దిగిపోయింది ఇంకా పోయింది సార్ ఇట్లా లేదు కదా అందుకే అదే సార్ దానికి ఆవు రెండు ఇటు ఉంది సార్ ఆవు రెండు ఇచ్చిన ఇది పాతది కదా ఆడవాళ్ళు పాతది కాదు ఇది పాత సింపుల్ సింపుల్ ఐరన్ పెడితే రెస్ట్ అయిపోతుంది సింపుల్ సింపుల్ అప్పుడు సరిపోవడం మాత్రం లేదు లోపల పైగా ఇది ఒకటే ఉన్నాయి అప్పుడు అప్పుడు కిషన్ గారు ఇప్పుడు అదే ట్యాప్ అదే వస్తాను ఆడ ఆడ ఆడని పోవాలి ఇది కూడా బాగానే ఉంది బాగానే ఉంది సార్ అది మాత్రం మాత్రం మొత్తం లీక్ ట్యాంక్ వాల్ కట్టించారు వాటర్ పైన కూడా ఇంకొక సీలింగ్ అనేది పెట్టాను గేట్ హౌస్ మార్చాను తర్వాత కొంచెం సీట్ కూడా ఆడ లీకేజ్ లీకేజెస్ ఎట్లా కంట్రోల్ చేస్తారు పైన తీసేయాలి సార్ మొత్తం లేయర్ తీసేసి షిప్పింగ్ చేసేసి కింద పైన షిప్పింగ్ చేస్తారు మాడం పెట్టుకున్నప్పుడు లీకేజ్ లేకపోతే బ్రేక్ అవుతుంది ఇంతకు ముందు చేసిన మళ్ళీ ఊడిపోతుంది పైన పక్క బిల్డింగ్ కట్టడం ఏం లేదు లేదంటే స్లాబ్ పెరిగి స్లాబ్ వేయాలి కొత్త బిల్డింగే తీసుకురావాలా కొత్త బిల్డింగే కావాలి సార్ బిల్డింగే కొత్త తీసుకురావాలా దాన్ని కలబెట్టిన దానివల్ల ఇంకా మీకు పెరిగేది చేద్దాము బాత్రూమ్స్ ఈ బయట సింక్ వాటర్ ట్యాంక్ ఈ లీకేజెస్ కింద ఫ్లోరింగ్ టైల్స్ ఇస్తే బాగుంటుంది అన్ని టైల్స్ ఉన్నాయి దీని మాత్రం కడప బండలు పెట్టాం మెజారిటీ కడప బండలో టైల్స్ అప్పుడు అప్పుడు అదే టైల్స్ పెట్టాం అంటే ఈ గడిపడిపోతాం బండ్లు ఇస్తుంది కదా అడ్డగొడుతుంది కానీ ఎనభై కొట్టేయాలని అనుకునేటప్పుడు మార్చాలనుకున్నప్పుడు దాన్ని దాని లోపల కలబెట్టి మాత్రం ఏమి ఉపయోగం అదే చెప్తారు దీన్ని మార్చాలనుకున్నాం బిల్డింగ్ మార్చాలా ఈ బిల్డింగ్ సూట్ కాదు పైన స్లాబ్ కూడా డ్యామేజ్ అయిపోయింది అని అనుకునేటప్పుడు అక్కడ ఖర్చు పెట్టడం కూడా వేస్టే కదా బిల్డింగ్ పెట్టడమే బెటర్ కదా ఈ అవుటర్ స్ట్రక్చర్ నీకు ఏం ప్రాబ్లం బాత్రూమ్స్
ఇవన్నీ చేసుకొని దాన్ని ఇమ్మీడియట్గా నీకు చేసే రెసిపీ ఏముందో దాన్ని చేసుకోవడం బెటర్ కదా. ఏమంటావు? సరిపోతుంది, అది చేసేయమంటారు, అది చేస్తారు. నువ్వు డ్యామేజ్ చేసే కొద్ది ఇంకా పెరిగేదే కానీ తగ్గేది కాదు కదా. చిప్పింగ్ చేస్తావు, చిప్పింగ్ చేస్తే కదులుతుంది, ముందే లైఫ్ అయిపోయింది. కదిలినప్పుడు ఇంకా క్రాక్స్ వస్తే ఎట్లా కంట్రోల్ చేస్తావు? ఇప్పుడు కింద అంతా మళ్ళీ ఫ్లోరింగ్ కొట్టి ఫ్లోరింగ్ చేస్తావు, గేమ్ ఉపయోగిస్తాం, మళ్ళీ అది కొట్టి బిల్డింగ్ కొట్టావు. ఇది 10th క్లాస్ ఎలక్ట్రిషియన్ జరుగుతుంది సార్. బయట సార్ కానీ లోపలికి ఎక్కువ జ్ఞానం ఎక్కడైనా వర్షం నీళ్ళు పడకుండా పక్కన పెడతాను అప్పుడు ఏమి ట్రై అది ఒకటే మార్గం. అది షీట్లు వేస్తే వాడేదనుకుందా? వాడుకోవచ్చు, దీన్ని వాడడం కాకపోతే అది క్లీన్ గా పెట్టినా కూర్చొని ఏడు చదువుకునే బదులు ఈవినింగ్ టైంలో మళ్ళా చూసుకున్నాను ఇవన్నీ ఏం కలిపెట్టినా సరే మళ్ళీ అన్ని బదులు కొట్టేటప్పుడు చదువుతున్నా కొంచెం చదవండి.
ఈ సంవత్సరం ఇప్పుడు ప్రైవేట్ బిల్డింగ్ మార్చినారు, అది అలా జూలైలో మార్చినారు సార్. అందువల్ల ఇంకా నెక్స్ట్ ఇయర్ నుంచి ఇంటర్ హాస్టల్ ఎంతమంది నడుతున్నారు? ఇప్పుడు 20 మంది ఉన్నారు సార్. పక్క హాస్టల్ అంతా బయట రాయలపేట మీరంతా బయట నేను ఎక్కువ బాగా చదువుతా ఉన్నారా? బాగా భోజనం పెడతా ఉన్నారా? టిఫిన్ అంతా సరిపోతా ఉందా మీకు? ఎన్ని ఇడ్లీలు పెడతారు? 4 అంటాడు, 3 అంటాడు, నువ్వు 5 అంటావు. బాగానే ఉందా తినేదానికి? ఎగ్ రోజు శనివారం తప్ప రోజు ఉంది సార్. అంటే ఎన్ని? మధ్యాహ్నం, సాయంత్రం, ఆదివారం రోజు, శనివారంతో ముందు చిన్న చిన్న సమస్యలు ఎవరు చెప్తాను అన్నప్పుడు మమ్మల్ని సబ్జీ వాళ్ళు వేసి మీరు అన్నిటికీ కలిసి ముందు సంబంధం లేకుండా వాళ్ళకి ఏదైతే మీకేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇప్పుడు కంఫర్ట్ గా బిల్డింగ్ పరిగణ ఏం ఇష్యూస్ మన పల్లె దీంట్లో ఒకటే సార్, అది గల్స్ ఒకటే సార్, డెమాలేషన్ మంత్రిగా ఉన్నప్పుడు ఇదేమి అలంనేర్ టౌన్లో ఎస్సీ అమ్మాయిల హాస్టల్, అదేవిధంగా ఎస్సీ బాయ్స్ హాస్టల్, బీసీ హాస్టల్, ఆ 3 హాస్టల్స్ కూడా చూడడం జరిగింది. ముఖ్యంగా ఎస్సీ అమ్మాయిల హాస్టల్కి సంబంధించినటువంటి కొన్ని ఇక్కడ రిపేర్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు కోరుకున్నారు. దానికి సంబంధించినటువంటి డబ్బులు కూడా 20 లక్షల రూపాయలు ఎంపీలేర్స్ నుంచి కూడా దీన్ని శాంక్షన్ చేసి తీసుకురావడం జరిగింది. దానికి సంబంధించి ఒకసారి ఆ వర్క్లన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి అమ్మాయిలకు వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేసే కార్యక్రమం. అదేవిధంగా బీసీకి సంబంధించిన దాంట్లో చాలా ఇబ్బందికరంగమైనటువంటి పరిస్థితి ఉంది. ఎప్పుడూ 80స్లో కట్టినటువంటి బిల్డింగ్ అది, దాంట్లో
బాత్రూమ్స్ కానీ అవన్నీ కూడా చాలా పాత బిల్డింగ్ అయ్యేటప్పటికి దాన్ని కొంత రెక్టిఫై చేసి అవన్నీ కూడా కరెక్ట్ కొత్త బిల్డింగ్ తేవాలి. అయితే ఉండేటువంటి వాటిని కొంత రిపేర్స్ చేసి పూర్తిగా వాళ్లకు అనుకూలంగా ఉపయోగకరంగా ఉండే విధంగా ఎంత కావాలా ఏం చేయాలనేది, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్కు ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయనేది ఒకసారి డైరెక్ట్గా చూస్తే అర్థమవుతుందని ఈరోజు రావడం, అదేవిధంగా బీసీ హాస్టల్కి సంబంధించినటువంటి డబ్బులు కూడా ఇమీడియట్గా పంపించి శాంక్షన్ చేసి తీసుకురావడం, ఇంకో పక్క ఎస్సీ బాయ్స్కి సంబంధించి గత ప్రభుత్వంలోనే అంటే 2019కి ముందే కూడా దానికి కొంత డబ్బులు అప్పుడు శాంక్షన్ చేసి తెచ్చాం. దాన్ని పూర్తిగా అక్కడేం పెద్ద ఇబ్బందులు ఏమి లేవు, కాకపోతే స్ట్రెంగ్త్ పూర్తిగా కూడా తగ్గిపోయింది. దానివల్ల అక్కడ కొంత స్ట్రెంగ్త్ తగ్గింది, ఇక్కడ అమ్మాయిల్లోనే స్ట్రెంగ్త్ ఉంది, అదేవిధంగా అక్కడ బీసీ హాస్టల్లోనే స్ట్రెంగ్త్ ఉంది. దానికి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో ఆ రిపేర్స్ ఇమీడియట్గా టేకప్ చేయడం, భవిష్యత్తులో చాలా ఓల్డ్ బిల్డింగ్ అయింది కాబట్టి దాన్ని ఎక్కడో ఒక చోట న్యూ బిల్డింగ్ శాంక్షన్ తీసుకురావడానికి ప్రభుత్వ పరంగా కూడా ప్రతిపాదన పంపించేటువంటి కార్యక్రమం ఖచ్చితంగా చేయడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తాను. టిఫిన్ ఈ రోజు ఇద్దీరా, రోజు కోడ్ పెడతారా, సాంబార్ బాగానే ఉందా, కొంచెం ఉప్పుడుతున్నావా, నేను అడ్రస్ చెప్తాను, సపాటు చదువుతున్నాను చదవండి, నేను ఇబ్బంది లేదా మీకీడా మెషిన్